సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతోంది, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ప్రణీతాత్యనేక పుణ్యనిధి విరాజితే సమభూమధ్య రేఖాయా పూర్వ దిగ్భాగే వింధ్యత్య ఉత్తర దక్షిణ దిగ్భాగే సేతుబంధ మలయాచలయోత్తర దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే మేరోర్ దక్షిణ దిగ్భాగే ఏకశిలాపురీ క్షేత్రే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ చతుర్దశ భువనాత్మకమండం దశగుణితోత్తరం చ ఆవరణ సప్తకం సమస్తం కార్యకారణ జాతమతీత్య వర్తమానే పరమ వ్యోమ శబ్దాభిధేయే బ్రహ్మాదీనాం అవాంగ్మానసగోచరే గుణత్రయ వివర్జితే సనకాది దివ్య పురుషైః ఆపూరితే శ్రీ వైకుంఠాఖ్య దివ్య మహాదేశే అయోధ్య అపరాజితేతి శబ్దవాచ్య శ్రీవైకుంఠాఖ్య దివ్య నగరే శ్రీవైకుంఠాఖ్య దివ్య విమానే స్వర్ణాదిభూషిత సహస్ర స్థూణాన్విత దివ్యరత్నమయ శ్రీ ఆనందమండపే సహస్రనర పద్మోపరి కర్ణికా మధ్యే ప్రతిష్ఠిత పీఠస్య అత్య విద్యేశ్వరైః పరిసేవితస్య సుదర్శనాది ఆయుధధారిభిః పరిసేవ్యమానస్య జగత్కళ్యాణ భోగిని అనంత భోగిని శ్రీభూమి నీలా నీలాభిః సమాసీనస్య పూర్వాదీశానాంతం శ్రీవాసుదేవాదిభిః తేషాం శక్తిభిశ్చ పరిసేవ్యమానస్య సుదర్శనాత్యాయుధధారిభిః పరిభూషితస్య ద్వారపాలైః చండత్వ చండ ప్రచండ చండాది ద్వారపాలైః ఇంద్రాది లోకపాలైః కూర్మాది అద్య కుముదాది ద్వార దిగ్గజ దిగ్గేశ్వరైః నిత్యతృప్తైః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యతృప్తైః పరిభూషితస్య భగవత్కర్మనిష్టైః సాలోక్యాధిపతస్థితైః నాదయామన రామానుజౌన్యాది ఆచార్య శ్రేష్టవర్యైః నిత్యతృప్తైశ్చ ముక్తజనిభిః పరిసేవ్యమానస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతేః పురుషోత్తమస్య శ్రీకోదండరామస్వామినః అవ్యాహత దివ్యాగ్నయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ప్రథమ పరార్థే పంచాశతాతీతే ద్వితీయే పరార్థే పంచాశత్ దివ్యవర్షాత్మకే ప్రథమవర్షే ప్రథమమాసే ప్రథమదివసే అహని ద్వితీయజామే తృతీయే ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పార్థివకల్ప కూర్మకల్ప అనంతకల్ప బ్రహ్మకల్ప శ్వేతవరాహకల్ప సావిత్రీకల్పానాం అంతర్వర్తి మధ్యే శ్వేతవరాహకల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమతామసరైవత చాక్షుష వైవస్వత బ్రహ్మసావరణి రుద్రసావరణి ఇంద్రసావరణి అగ్నిసావరణి దక్షసావరణి రౌచ్య బహుచ్యాత్ చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే కృతత్రేతా ద్వాపరాఖ్యేషు త్రియుగేషు గతేషు వర్తమానే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే ఆదీ అత్య ఏకశలాపురీ క్షేత్రే దేహళీమండలే శ్రీ కోదండరామస్వామి సన్నిధౌ బ్రాహ్మదైవ పిత్ర్య ప్రాజాపత్య బార్హస్పత్య సావన సౌరచాంద్ర నాక్షత్రమానాఖ్య నవమానానాం మధ్యే చాంద్రమాన స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో చైత్రమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం బృహస్పతివాసరే హస్తానక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం విశిష్టే దేశే కాలే చ శ్రీభగవదాత్మయాం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం. అందరూ మీ గోత్రము మనస్సులో ధ్యానించండి. గోత్రస్య మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోండి. నామధేయస్య నామ్యాః
అందరూ చెప్పండి. సకుటుంబస్య మమ మమ ఇహ జన్మని ఇహ జన్మని పూర్వజన్మని పూర్వజన్మని జన్మాంతరేషు జన్మాంతరేషు బాల్య బాల్య యవ్వన యవ్వన కౌమార కౌమార వార్ధకేషు వార్ధకేషు రహసి రహసి ప్రకాశేచ ప్రకాశేచ కృతానాం కృతానాం పాపానాం పాపానాం అపనోదనార్థం అపనోదనార్థం గంగా గంగా వాలుకాభిహి వాలుకాభిహి సప్తర్షి సప్తర్షి మండల పర్యంతం మండల పర్యంతం తిలైహి తిలైహి సూర్యమండల పర్యంతం సూర్య మండల పర్యంతం యవైహి గ్రహమండల పర్యంతం మాషైహి మాషైహి ధ్రువమండల పర్యంతం ధ్రువమండల పర్యంతం వృషలోమభిహి వృషలోమభిహి నక్షత్రమండల పర్యంతం నక్షత్రమండల పర్యంతం కృతరాశేహే కృతరాశేహే వర్ష వర్ష సహస్రావసానే సహస్రావసానే ఏకైక ఏకైక వాలుక వాలుక తిల తిల యవ యవ మాష మాష లోమ లోమ అపకర్షణ అపకర్షణ క్రమేణ క్రమేణ సర్వరాశి సర్వరాశి అపకర్షణ అపకర్షణ సంమితకాలే సంమితకాలే విష్ణులోకే విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత త్రిగుణీకృత అగ్నిష్టోమ అగ్నిష్టోమ అప్తోర్యామ అప్తోర్యామ శాంతపన శాంతపన బృహత్పక్ష బృహత్పక్ష వాజపేయ వాజపేయ పౌండరీక పౌండరీక రాజసూయ రాజసూయ అశ్వమేధాది అశ్వమేధాది శతక్రతు శతక్రతు పుణ్యఫల పుణ్యఫల అవాప్త్యర్థం అవాప్త్యర్థం మయా సహ మయా సహ దశపూర్వేషాం దశపూర్వేషాం దశాపరేషాం దశాపరేషాం ఏకవింశతి ఏకవింశతి కులోత్తారణ కులోత్తారణ ద్వారా ద్వారా నిత్య నిత్య నిరతిశయ నిరతిశయ ఆనంద ఆనంద విష్ణు సాయుజ్య విష్ణు సాయుజ్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం భగవతః భగవతః ప్రీత్యర్థం ప్రీత్యర్థం భగవన్ భగవన్ ముఖోదిత ముఖోదిత శ్రీపాంచరాత్ర శ్రీపాంచరాత్ర ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ కరిష్యమాణ కరిష్యమాణ సీతారామ సీతారామ కళ్యాణ కళ్యాణ మహోత్సవాంగం మహోత్సవాంగం సాలంకృత సాలంకృత సహిరణ్యోదక సహిరణ్యోదక షోడశ షోడశ మహాదాన మహాదాన అంతర్వర్తి అంతర్వర్తి కన్యాదానాఖ్య కన్యాదానాఖ్య మహాదానం మహాదానం ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన కారయిష్యే కారయిష్యే. కన్యాదాన వైభవాన్ని శ్రీమాన్ గౌరీశంకర్ గారు ఇప్పుడు వివరిస్తారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో విశేషమైనటువంటి నిగ నిగ మెరయు కిరీటము ధగ ధగమను పట్టుదట్టి దగిన కటారు భుగ భుగ వాసన నీకే తగు తగురా ఒంటి మెట్ట దశరథరామా తగు తగురా ఒంటి మెట్ట దశరథరామా ఒంటి మెట్ట దశరథరాముని యొక్క కళ్యాణంలో ఇప్పటి వరకు మహాసంకల్పాన్ని విన్నాం. అంటే కన్యాదానే నదీస్నానే తులాదానేషు తద్విజ ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషత ఏతాదిషు సర్వత్ర మహాసంకల్పమాచరేత్ కృత్వా యత్కురుతే కర్మ తదా ఆనంత్యాయ కల్ప్యతే. కన్యాదానంలో కానీ నదీస్నానంలో కానీ తులాదానంలో కానీ తప్పకుండా మహాసంకల్పమాచరేత్ అని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ మహాసంకల్పం కన్యాదాన సమయంలో రామభద్రుడు సీతాదేవి వీరిరువురు యొక్క కళ్యాణ కమయంలో మహాసంకల్పాన్ని ఆచరించారు. ఒక్కసారి మనం వినేముంటాం ఈ మహాసంకల్పంలో నదీనదులు పర్వతములు
తర్వాత సర్వభౌగోళిక స్వరూపం అంతా కూడా ఇక్కడ వివరించబడి ఎన్ని నదీనదాలున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఎంతమంది చక్రవర్తులున్నారు, ఎంతమంది మహారాజులున్నారు, అదేవిధంగా ఈ కన్యాదానం చేసినందువల్ల ఎంత ఫలితం కలుగుతుంది, ఇటు 10 తరాలు అటు 10 తరాలు పుట్టిన దగ్గర నుంచి మధ్యలో మనము తెలిసి తెలియక ఎటువంటి అపరాధములన్నీ చేస్తుంటామో అటువంటి అపరాధములన్నీ కూడా నశించి మనకు బ్రహ్మలోకం సిద్ధించడం కోసం. అందుకనే మాషై ధ్రువమండల పర్యంతం, ధ్రువమండలం వరకు కూడా వినుముల యొక్క రాశి పోసి ఒక్కొక్క గింద తీయటానికి ఎంత కాలం పడుతుందో అంతకాలం ఆ కన్యాదాత ధ్రువమండలంలో ఉంటాడు అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా గంగానదిలో ఉండేటువంటి ఇసుక కాస్త రాసిపోసి సూర్యమండలం వరకు కూడా ఒక్కొక్క ఇసుక రేణువు తీస్తే ఎంతకాలం పడుతుందో అంతకాలం వరకు కూడా కన్యాదాత అక్కడ ఉంటాడు అని చెప్పి అంటున్నారు. ఇంతటి మహత్తరమైనటువంటి పుణ్యప్రదమైనటువంటిది కన్యాదానం. అందుకనే కన్యాదానంలో ఈ మహాసంకల్పాన్ని మనం వినాలి. ఈ మహాసంకల్పం వల్ల అంటే వివాహం చేయటం వల్ల మనము తరించగలుగుతారు. అందుకే అంటారు కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కన్యాదానం వల్ల కన్యాదాతకు బ్రహ్మలోకం సిద్ధిస్తుంది అని చెప్పంటున్నారు. మరొక విధంగా పితృనాం తారణాయవై, పితృదేవతలు కూడా తరిస్తారు అని చెప్పంటున్నారు. షోడశ మహాదానములలో కూడా కన్యాదానం అంత విశేషమైనటువంటిది అని చెప్పంటున్నారు. ఆ కన్యాదాన సమయంలో మనము విన్నటువంటి మహాసంకల్పం చాలా దీర్ఘంగా ఉంది. ఆ దీర్ఘమైనటువంటి మహాసంకల్పానికి మహత్తరమైనటువంటి పుణ్యఫలమంతా కూడా ఉంది. అక్కడ ఎన్ని నక్షత్రాలు వచ్చినాయి, ఎన్ని సంవత్సరములో వచ్చినాయి, ఎన్ని యుగములో వచ్చినాయి. ప్రస్తుతం కలియుగంలో వికారినామ సంవత్సరంలో చైత్రమాసంలో వసంత ఋతువులో చతుర్దశి నాడు ఒంటి మెట్టలో రామచంద్ర ప్రభువుకి కళ్యాణ సమయంలో ఈ మహాసంకల్పాన్ని ఆచరిస్తున్నారు. దీనివల్ల ప్రజలంతా సుఖంగా ఉండాలి, ప్రజలంతా భద్రంగా ఉండాలి, ప్రజలు సౌభాగ్యంతో విలసిల్లాలి అనేటువంటి ఉద్దేశం చేతనే ఇటువంటి మహాసంకల్పాన్నంతా కూడా ఆచరిస్తారు. అదువల్ల దానివల్ల అనంతమైనటువంటి పుణ్యఫలం కృత్వా యత్కురుతే కర్మ తదా ఆనంత్యాయ కల్ప్యతే. ఇటువంటి ఈ పని వలన అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పంటున్నారు. బుల్టన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.